వైఎస్ఆర్ జగనన్న కాలనీలలో గృహ నిర్మాణ పనులను తూర్పు గోదావరి జిల్లా జగ్గంపేట మండలం కాట్రేవులపల్లి గ్రామంలో జగ్గంపేట ఎమ్మెల్యే జ్యోతుల చంటిబాబు శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమానికి జాయింట్ కలెక్టర్ రాజ్ కుమారి ఆర్డీఓ మల్లిబాబు ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే జ్యోతుల చంటిబాబు మాట్లాడుతూ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పేదలందరికీ ఇళ్లు గృహ నిర్మాణ పనులు ప్రారంభించడం జరిగింది. లబ్దిదారుడు అనుగుణంగా గృహ నిర్మాణం చేపట్టడానికి ప్రభుత్వం రెండు రకాల ప్లాన్ అమలు చేస్తుందన్నారు. లబ్దిదారుడు ఎవరికి ఇష్టం వచ్చిన విధంగా వారిని నిర్మించుకోవాలని ఎమ్మెల్యే అన్నారు. జాయింట్ కలెక్టర్ రాజ్ కుమారి మాట్లాడుతూ జగనన్న కాలనీ నిర్మాణానికి కావలసిన మెటీరియల్ అన్ని రకాలుగా సమకూరాయని ఆమె పర్యవేక్షణలో భాగంగా తెలిపారు. ప్రభుత్వం వైపు నుంచి లబ్దిదారుడికి గృహ నిర్మాణానికి ప్రభుత్వం ఇచ్చే ప్రతిఫలం నేరుగా అందుతాయని మధ్యవర్తుల పోరు ఉండదని ఆమె అన్నారు. ప్రారంభించారు. ఇవాళ ఆయన లాంఛనంగా ప్రారంభించడం నిర్మల మేము వాళ్ళందరినీ కూడా ఫాలో అయ్యి బోత్ ఎవరైతే అఫీషియల్స్ ఉన్నారో వాళ్ళు ప్రజాప్రతినిధులుగా మేము ప్రజలందరూ కూడా పాల్గొని ఆ కార్యక్రమాల్లో పాల్గొని రెండు మూడు రకాలుగా ఏమైతే లబ్ధిదారుడికి ఏ రకమైనటువంటి వెసులుబాటు ఉంటే ఆ రకంగా కట్టుకునే విధంగా వెసులుబాటు ఇవ్వడం జరిగింది ప్రభుత్వం. అందులో భాగంగానే ఈ ఏమైతే ఎక్విజిషన్ చేసామో మనం ఈ స్థలాల్లో అక్కడ ఇవాళ గౌరవ జేసీ మేడం గారు రాజకుమారి గారు వచ్చి మరి ఆవిడ పర్యవేక్షణలో కన్స్ట్రక్షన్కి అవసరమైనటువంటి బోరు కరెంటు అదేవిధంగా మౌలిక సదుపాయాలు ఏమైనా అందంగా సక్రమంగా నడుస్తున్నాయా లేదనేటువంటి ఇన్స్పెక్షన్తో పాటు ఇవాళ లాంఛనంగా ప్రారంభించుకోవడం జరిగింది. పీరియాడికల్గా ఇన్స్పెక్షన్ చేస్తూ అర్హులైనటువంటి లబ్ధిదారులందరికీ కూడా ప్రభుత్వం తరఫున చేయూత అందించే విధంగా అన్ని రకాలుగాను కూడా 3 లక్షల పైన లబ్ధిదారులకి మనం హౌస్ సైట్స్ అందించాము. మనం ఈ కార్యక్రమం మన జిల్లాలోని గౌరవ ముఖ్యమంత్రి వర్యుల వారి చేతుల మీదుగా డిసెంబర్ 25న న్యూ కొత్తపల్లి మండలంలో మనకి జరిగింది. మీరందరికీ కూడా అందుబాటులో ప్రభుత్వ భూమి ఉంటే ప్రభుత్వ భూమి, లేదు అంటే మనం ల్యాండ్ ఎక్వైర్ చేసి ప్రతి ఒక్కరికి కూడా హౌస్ ప్లాట్ సైట్ మనం అందే విధంగా మనం ఇవ్వడం జరిగింది. ఈరోజు ఆ లబ్ధిదారులందరి చేత కూడా గృహ నిర్మాణం కార్యక్రమం గౌరవ ముఖ్యమంత్రి వర్యుల వారు ప్రారంభించారు. మనం జగ్గంపేట నియోజకవర్గంలో మనం కాట్రావులపల్లి గ్రామంలో ఈ కార్యక్రమాన్ని మనం గౌరవ ఎమ్మెల్యే గారి చేతుల మీదుగా ఈరోజు మనం ప్రారంభించుకున్నాము. ఈ లేఅవుట్లో మనకి 109 మంది లబ్ధిదారులు ఉన్నారు. వారందరూ కూడా ముందుకొచ్చి వారు వ్యక్తిగతంగా ఇంట్రెస్ట్ ఉంటే వారి స్వతహాగా వారు ఇల్లు కట్టుకుంటే ప్రభుత్వం మనం ఆర్థిక సహాయం అందిస్తుంది.